శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి కుటుంబ స్థానంలో శనీశ్వరుడు, తృతీయంలో గురుడు బాగానే ఉన్నాడు. అలాగే మన సస్యస్థానంలో రాహు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం, సప్తములో రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు, అష్టంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది, వేయంలో కేతువు ఉన్నాడు. ఈ అష్టంలో ఉన్న కుజుడు అంటే రాసిన అష్టమ స్థానం కుజుడు నీచిపడ్డము, ఆ కుజుడు మీద శని దృష్టిపడ్డము, ఇవన్నీ ఆయుష్కు సంబంధించింది, ఆరోగ్యం సంబంధించిన కొన్ని సంఘటనలు మనకు కనబడుతున్నాయన్నమాట. అంటే శని కుజుల యొక్క కుజుడు మీద శని దృష్టిపడ్డము అష్టమ స్థానంలో జరగడము, ఓకే, ఓ రకంగా ఇప్పుడే కోలుకుంటున్నాం అనుకున్న వాడికి మళ్ళీ అష్టమ స్థానం ఆరోగ్య స్థానంలో కొన్ని ఇబ్బందులు, అంటే పూర్వాశ్రమం చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు బయటపడడం అలా జరుగుతాయి. ఆరోగ్య విషయం వాడు, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగే అలవాటు వ్యక్తికి బాగా ఉంది, నేను మానేసి అప్పుడే రెండేళ్ళు అయింది అంటాడు. ఓకే, నువ్వు మానేసి రెండేళ్ళు అయింది, ఇప్పుడు అది బయటపడడం, దానివల్ల లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఇబ్బంది పడుతుంటగా కనబడింది అనుకోండి, అది ఫ్యాక్ట్ అవుతుంది. లేదు, డాక్టర్ తప్ప అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ కుజుడు అష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే శని యొక్క ప్రభావం కూడా పడింది కాబట్టి, దృష్టి పడింది కాబట్టి నీచభంగం అయ్యాడు కాబట్టి ఈ యొక్క వైపరీత్యం అనేది అష్టమ స్థానం. అష్టమ స్థానం అంటే ఈ ధనురాశివారికి అష్టమ స్థానం అనేసరికి ఆల్మోస్ట్ ఆయుష్ స్థానంలో, అంటే ఇది ఆల్మోస్ట్ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లము, అలాగే శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంత కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది మేడం. అంచేత మీరు మెడికల్ టెకప్ చేస్తున్నప్పుడు కొన్ని బయటపడే అవకాశం ఉంటుంది, దానికోసం కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. కానివ్వండి, 12 కేతువు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. కుటుంబ స్థానంలో శని స్వక్షేత్రంలో బలంగా ఉన్నప్పటికీ, తృతీయంలో ఉన్న గురుడు సపోర్ట్ చేసినప్పటికీ ఈ అష్టమాన్ని మనం రక్షవే చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఆయన్ని గురువుగా భావించి, గురుమంత్ర సాధనగా భావించి స్వామివారికి అభిషేకం చేసుకోవడం కానీ, పాలాభిషేకం అనుకోండి, లేకపోతే ఇంట్లో ఆవరణార్చన చేసుకోవడం కానీ, ఇటువంటి ఏదో ఒకటి 15 రోజులు వసతి చేసుకుంటే కుజుడు అక్కడ ఉన్న సేపే, అక్కడ ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ మంత్ 20th వరకు ఉంటాడు. బట్ ఏంటంటే కొంత శని కుజులు ఒకరినొకరిని డైరెక్ట్ అట్ ది 7th ఆస్పెక్ట్లో చూసుకుని కొంత గడియలు ఉంటాయి, కొన్ని నిమిషాలు కొన్ని రోజులు ఉంటాయి, ఆ స్పెసిఫిక్ డేస్లో కొంచెం జాగ్రత్త పడాలి. అది మనకు 12వ తారీఖు తర్వాత నుండి 22 మధ్యలో మనకు కనిపిస్తాయి కూడా. సో అది ఎగ్జాక్ట్లీ ఆ టైం ఇంగ్లీష్ చెప్పలేదు మీకు, బట్ ఆ వారం రోజులు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడితే ఇంక అంతకుముందు బాగానే ఉంటుంది. 12th నుండి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం 15 నుండి చెప్పుకుంటున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఏమైనా మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఆ ట్రాన్సిట్ స్టార్ట్ అయినట్టు లెక్క అన్నమాట. సో 22 వరకు ఉంటుంది కాబట్టి కొంచెం 22 వరకు జాగ్రత్త తీసుకోండి, అభిషేకాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఆరోగ్యం చెప్పాము, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారికి కొంత నష్టపోతారు. అందుకే రాజ్యం మీద కూడా కొంత దాని ప్రభావం పడుతుంది, అంచేత నష్టపోతారు. నష్టం ఎలాగొస్తుందో కూడా తెలియదు, కానీ కొంచెం స్టాగ్నెంట్ అవుతుంది. రాజనీతిలో ఉన్న వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఆయుపట్టు ఏంటంటే రాజనీతి, అష్టమ స్థానం రాజనీతి వాళ్ళకి ఏంటంటే ఆయుష్ లాంటిది. సో వాళ్ళకి వాళ్ళు చేసే ప్రొఫెషనల్లోనే కొంత ఇబ్బంది కలగడం, వాళ్ళ పదవిలో మార్పులు రావడం, పదవి పోవడం, ఇలాంటి కూడా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం, జాగ్రత్త పడండి. అలాగే మనం తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ అయిన వాళ్ళకి బాగుంటుంది. తర్వాత లఘు పరిశ్రమలు చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, వ్యాపార రీత్యాన్ని బాగానే ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే మనకి సమస్య కనబడుతుంది తప్ప వ్యాపారం వ్యవహారం అంతా బాగానే ఉంది చెప్పచ్చు. దీని సమయంలో స్వామి ఆరాధన చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.